తదుపరి ధనసు రాశి. ధనసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో లాభం పొందుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఇప్పటికే గృహం ఉన్నవాడికి వేరే రకమైన స్థిరాస్తి కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విలువైనటువంటి ఆభరణాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, కొనుగోలు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు 10 రూపాయలు ఖర్చు ఉంటే ఆ 10 రూపాయలు ఖర్చు తగిన విధంగా ఆదాయం వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మిగుల్చుకోవడానికి మాత్రం ధనం లేదని చెప్పని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయినప్పటికీ కూడా మీరు పెట్టుబడి పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అది రెట్టింపై తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఉంటారు. గ్రహగతులు కూడా మీ యొక్క అంచనాలను సక్రమంగా ఉన్నాయని చెప్పని సూచిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి పట్టుదలతో శ్రమిస్తారు. చివరిదాకా వచ్చి జారిపోయింది అనుకున్న సంబంధం మళ్ళీ కుదరటం అనేది జరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఏమైనా ఆలస్యమైనప్పుడు కూడా భగవంతుడు మంచి సంబంధం కుదిరిచ్చాడు అనేటువంటి సంతోషాన్ని మీరు నలుగురితో పంచుకోగలుగుతారు. అదేవిధంగా వ్యాపార సంబంధం విషయాల్లో చేసినటువంటి నూతనమైనటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి సత్వంతాలు ఇచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. ఏమైనప్పుడు మనం అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నాం, ఇది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు అని మీకు మీరుగా భావించి మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం అనేది జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ తగాదాలు, కోర్టు తగాదాలు వీటన్నింటికి మీరు దూరంగా ఉండాలని ఎంతగా భావించినప్పుడు కూడాను మీ సన్నిహిత బృందం, మీ సన్నిహిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో ఇన్వాల్వ్ కావటం వల్ల వాళ్ళ కోసం చెప్పని మీ పరపతిని ధనాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ముఖ్యంగా విద్యా సంబంధాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. పదే పదే సతికలపడుతూ వస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ సంతానం విజయం సాధించగలుగుతారు. ఏది అనుకుంటాను ఏదో విధంగా బయటపడ్డాం అనేటువంటి ఒక సంతృప్తి మీకు కలుగుతుంది. సంతానం యొక్క భవిష్యత్తు మీద దృష్టి సారిస్తారు. వాళ్ళకి కాలం కూడా కలిసి వస్తుంది. సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాల్లో ఎంపిక అవుతారు. ఇంట్లో మరొకరి సంపాదన పెరుగుతుంది. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లల్ని కూడాను నీటుగా చదివించాలి, వాళ్ళని కూడా మంచి వృద్ధిలోకి తీసుకురావాలి అని గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తాయి. కీలకమైన సమయంలో స్త్రీ సంతానం వల్ల ఎంతగానో మేలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కూడా పొందగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యంతో కూడా వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరికి వారే ఏమున్నా తీరే అన్నట్టుగా కాకుండా అందరూ కలిసి ఓ నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఏ విధంగా సరే విజయపదంలో నడిపిస్తారని ఆలోచిస్తారు. ఆ విధంగా మీరు సత్ఫలితాలు పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ ధనసు రాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్తే బాగుంటుంది. సానుకూల ఫలితాలు సంప్రదిస్తాయి. అదేవిధంగా రేపు మహాశివరాత్రి నాడు చెరుకు రసంతో శివార్చన చేస్తే మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పోతాయి. అప్పులు రుణాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తీరిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కనుక చెరుకు రసంతో శివార్చనకి అంత విశేషమైన ఫలితం ఉంది. అంటే ఒక్కొక్క ద్రవ్యంతో ఒక అభిషేకం చేస్తే స్వామివారికి ఆ రకమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం, ఆ విధమైనటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పని మన శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెప్పారు. నిజీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. అన్నంతోడు శివుడికి అభిషేకం చేస్తే వాడి జీవితాంతం తిండికి ఇబ్బంది ఉండదు, అన్నాభిషేకం ఉంటారు. ఇది చెరుకు రసంతో అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. తేనెతోటి అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిఫలం అనేది సంప్రాప్తిస్తుంది. అయితే ఇందులో ఏది గొప్పది ఏది తక్కువది అని చెప్పని చెప్పడానికి అది వీలు కాదు కనుక అలా చెప్పడం అనేది ధర్మం కాదు కనుక మీకు అందుబాటులో ఉన్న వాటితోటి మీ యొక్క మనసును పెట్టి అదేవిధంగా
సత్తుతోటి మీరు శివార్తన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని చక్కగా ఉపయోగించుకోండి. స్వామివారి మీద మనసు లగ్నం చేసి మీరు గాని దైవ కార్యక్రమాలు చేస్తే మరింత సానుకూల ఫలితాల్ని మీరు సాధించగలుగుతారు. పైగా ఎనిమిది నాడు శని నడుస్తుంది. ఈ ఎనిమిది నాడు శని ప్రభావం నుంచి మీరు తేలిగ్గా బయటపడగలుగుతారు. మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఊర్ణమత్సవాయ ఒత్తుడితో దీపారాధన చేయండి. ఈ మధ్య ఒత్తుల గురించి చెప్తుంటే చాలా మంది డూప్లికేట్ ఒత్తులు అమ్ముతున్నారు. వాటిని పరిశీలించుకొని ఆ షాపు ఓనర్ ని ఇవి నిజమైన ఒత్తులేనా అని చెప్పని అడిగి వాళ్ళ దగ్గర గ్యారంటీ తీసుకొని వాటిని వాడండి. అందువల్ల మీకు మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఎందుకంటే మీకున్న సెంటిమెంట్స్ ని ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి మాత్రం రాకూడదన్న ఉద్దేశంతో నేను ఈ సూచన చేస్తున్నాను.